హైదరాబాద్లోని మాధాపూర్లో శ్రీ చైతన్య మహిళా కళాశాలలో మహిళా కమిషనర్ చైర్పర్సన్ శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళాశాల హాస్టల్లో ప్రతి రూమ్కి వెళ్లి అక్కడ పరిస్థితిని చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పడిన కష్టాలు పిల్లలు పడకూడదని లక్షలు పెట్టి పిల్లలను చదివిస్తుంటే బయటికి కళకళలాడుతున్న కళాశాలలు లోపల చూస్తే నూరు వెళ్లబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదువుల ఒత్తిడి, నాసిరకమైన ఫుడ్, ఒకే గదిలో ఎక్కువ మందిని ఇరికించడం వంటివి చూసి ఆమె షాక్ అయ్యారు. అక్కడ ఉన్న విద్యార్థులను అడగగా వారు ఇక్కడ పరిస్థితులు జైలు తలపిస్తున్నాయని వాపోయారు. కనీసం కిటికీలు కూడా లేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బందిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది లేదు, వెళ్తురు వచ్చేది లేదు, పిల్లలు అదే చెప్తున్నారుగా మాకు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఫైవ్ ఫ్లోర్స్. పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా, పడుకునేది ఎక్కడా, వస్తువులు పెట్టుకునేది ఎక్కడా? అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు, ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా, ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్లో రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడరా వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు అమ్మ. వీళ్ళు మనుషులా పశువులా అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు. నువ్వు వీళ్ళు మనుషులా పశువులా? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా, అది చూడు ఎంత ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు, ఆ డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా. అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. ఫారెన్లు పడేసేయండి మన రూమ్లో, ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్, అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు.